సౌత్ ఇండస్ట్రీలో మలయాళ సినిమాలకి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా చక్కని కథతో తక్కువ బడ్జెట్లో అక్కడ దర్శకులు సినిమాని అందంగా చూపిస్తారు. అందుకే తెలుగు నటులు ఎక్కువగా మలయాళ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏ మాత్రం నచ్చినా రీమేక్ చేయడానికి వెనకాడరు. దృశ్యం, ప్రేమం, ఫల్క్నామా దాస్ ఇలా చాలా సినిమాలు మలయాళం నుండి రీమేక్ అయ్యి టాలీవుడ్లో హిట్ కొట్టాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రానా కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ కూడా మలయాళ రీమేకే. ఇలా మలయాళం నుండి వచ్చిన మూవీస్కి టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీ కొడుకులుగా కలిసి నటించిన బ్రో డాడీ అనే మూవీ డిస్నీ హాట్స్టార్లో రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించింది. కుటుంబ బంధాలకు కామెడీని జోడించి తీసిన ఈ సినిమాలో మీనా, కళ్యాణి, ప్రియదర్శన్ హీరోయిన్స్గా నటించారు. సొంత కొడుకును తమ్ముడిలా భావించే ఒక తండ్రి, తండ్రిని అన్నలా చూసుకునే కొడుకు, ఇద్దరికి ఒకే రకమైన సమస్య ఎదురవుతుంది. అప్పుడు ఆ తండ్రి తన కొడుకు కోసం ఎలాంటి డ్రామా ప్లే చేశాడు అన్నదే ఈ సినిమా స్టోరీ. ప్రస్తుతం ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. అయితే సురేష్ ప్రొడక్షన్లో ఈ సినిమా రైట్స్ కొనుక్కోవాలని భావిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ విక్టరీ వెంకటేష్, రానాకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అని సురేష్ బాబు ప్లాన్. దీంతో ఎలా అయినా ఈ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకోవాలనుకుంటున్నారు. వెంకటేష్ రీమేక్ సినిమాలు చేయడంలో దిట్ట. ఒక్కోసారి ఒరిజినల్ వెర్షన్ కన్నా వెంకటేషే బాగా చేశాడు అని మెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే రానాతో కలిసి వెంకటేష్ ఒక ఫుల్ లెంత్ రోల్ చేసింది లేదు. కాబట్టి ఎలా అయినా ఈ సినిమాని వారితో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. మరి వెంకటేష్, రానా ఈ క్యారెక్టర్స్కి ఎంతవరకు సూట్ అవుతారు, ఏమనుకుంటున్నారో దీనిపైన కామెంట్ రూపంలో తెలపండి.